ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పే టాపిక్ చాలామందికి ఇది ఉపయోగపడే టాపిక్ అండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్నో వాస్తు సమస్యలకు చాలామంది కేవలం ఒకే ఒక పరిష్కారం మాకు కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో నిజంగా ఇది సాధ్యమా అంటే 100% అయితే సాధ్యం కాదండి. ఎందుకంటే ఏదో ఒక చిన్న మార్పు చేస్తే కొన్ని సందర్భాలలో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను అబ్జర్వేషన్ చేశాను, చాలా అబ్జర్వేషన్ చేశాను, ఒక్కటి కాదండి వందల్లో అబ్జర్వేషన్ చేశాను. ఒకే ఒక మార్పు చేస్తే కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ మార్పు ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఉందా లేదా అది చూస్తే కానీ మనం చెప్పడానికి ఉండదు. సో ఈ కండిషన్లో మనకేమవుతుంది ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మనకు 100% నియమాల ప్రకారం మనకు ద్వారాలకు సంబంధించిన నియమాలు ఒకటి ఉంటాయి. సో ఇందులో ఎన్నో సమస్యలకు ఒకే ఒక పరిష్కారం అయితే 100% ఆయాది సూత్రాలతో, ఒకవేళ ఇంటి కొలతలు గనక మిస్ మ్యాచ్ అయితే వీటిని మళ్ళీ మనం సెట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆ ఎనర్జీస్ అన్నీ వచ్చేసేసి ఆటోమేటిక్ మీకుండే సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది. ఒకే ఒకటైతే ఇది. ఒకవేళ సార్ మేము ఇంత మైన్యూట్గా మేము వెళ్ళలేము, సో ప్రస్తుతం మా పరిస్థితి అయితే అసలు మేము ఎవరిని పిలిచి ఒక 500 కూడా మేము ఖర్చు పెట్టే పొజిషన్ లేదు సార్, ఎట్లయినా ఏమైనా పరిష్కారాలు ఉంటే చెప్పండి అనేవి కూడా చాలామందికి ఒక ఆలోచన ఉంది. చాలామంది వీటికి సంబంధించి ప్రశ్నించారు, చాలామంది మాకు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇట్లాంటివి రిక్వెస్ట్ పెట్టారు. సార్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పేద ప్రజల కోసం కూడా మీరు ఏదన్నా వీటికి సంబంధించిన రహస్యాలు ఉంటే మాకు చెప్పండి. సో ఇందులో ప్రధానమైన రహస్యం ఒకటి ఉందండి. ఆ రహస్యం ఏంటంటే ద్వారాలకు సంబంధించిన రహస్యం. మీరు ఒక్క పని చేయండి, నేను ఇదే వీడియో కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను, ఒక ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేశాను. దీని లోపల ఏముంటుంది అంటే తూర్పులో ద్వారం ఉంటే ద్వారం ఇంకెక్కడ ఉండొచ్చు, ఉత్తరంలో ద్వారం ఉంటే ఇంకెక్కడ ఉండొచ్చు, దక్షిణంలో ఉంటే ఇంకెక్కడ ఉండొచ్చు, ఉత్తరంలో ఉంటే ఇంకెక్కడ ఉండొచ్చు, అంటే ఏ ద్వారం ఎక్కడెక్కడ ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. సో మీకు సింపుల్గా చెప్పాలంటే తూర్పులో ద్వారం ఉంటే ఏం జరుగుతుంది, ఓన్లీ పడమరలో ఉంటే ఏం జరుగుతుంది, పడమర ఉత్తరం ఉంటే ఏం జరుగుతుంది, ఉత్తరం తూర్పు ఉంటే ఏం జరుగుతుంది, తూర్పు దక్షిణం ఉంటే ఏం జరుగుతుంది, దక్షిణం పడమర ఉంటే ఏం జరుగుతుంది, దక్షిణం ఉత్తరం ఉంటే ఏం జరుగుతుంది, దక్షిణం తూర్పు ఉంటే ఏం జరుగుతుంది, దక్షిణము పడమర ఉత్తరం ఉంటే ఏం జరుగుతుంది, దక్షిణము తూర్పు ఉత్తరం ఉంటే ఏం జరుగుతుంది, ఈ మూడు ఉంటే ఏం జరుగుతాయి, ఈ మూడు ఉంటే ఏం జరుగుతాయి. సో ఈ విధమైనటువంటి టోటల్ సమాచారం నేను ఒక 15 వీడియోల రూపంలో నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో మీరు ఎప్పుడైనా సరే మన హరివాస్తు వీడియోలు చూసేటప్పుడు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి. చాలామంది స్కిప్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. ఈ విధమైన అంటే ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు పూర్తి సమాచారం అయితే అర్థం కాదు. ఎవరైతే మాకు మా సమస్యలకు పరిష్కారం కావాలని అనుకుంటారో మీరు ఈ ప్లేలిస్ట్లో ఉండే 15-16 వీడియోలు ఉన్నాయండి వీటికి సంబంధించి, అంటే ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏం జరుగుతుంది, దానివల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయి, ఎన్ని లాభాలు కలుగుతాయి, పూర్తి సమాచారం నేను మీకు ఆల్రెడీ అందించడం జరిగింది. సో మీరు చాలా సింపుల్గా ఈ వీడియోలు చూసి మీ ఇంటికి సంబంధించిన ఈ ద్వారాలకు సంబంధించిన కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో 100% మీకు మీరు చేసుకునే కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు వీటిని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. ఇది ఒక్కటే నేను చెప్తున్నానండి. ఓకేనా? ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు అసలు మీకు ఎక్కడ దొరకవండి, కేవలం ఆగమ శాస్త్రాల్లోనే వీటికి సంబంధించిన వివరణ ఉంది. ప్రస్తుత పుస్తకాల్లో వీటికి సంబంధించి దొరకడం చాలా కష్టం. కేవలం తెలుగు రాష్ట్రాల్లో దొరికే కొన్ని పుస్తకాల్లో మాత్రమే వీటికి సంబంధించిన రహస్యాలు ఆల్రెడీ క్లియర్గా నిక్షిప్తం అయి ఉన్నాయి. సో ఎవరైతే వీటికి సంబంధించి చదవాలనుకుంటున్నారో మీరందరూ కూడా
సింపుల్గా మా హరివాస్తు ఛానల్ చూస్తే కూడా ఇవన్నీ నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.